మోతే మోత కరెంటు షార్జీల మోత ఇక ఇండ్లకు యూనిట్పై యాభై పైసలు కమర్షియల్ ఇండస్ట్రీలకు ఒక్క రూపాయి ప్రజలపై అదనంగా ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల భారం ఆహా ఈ ఆర్సీకి డిస్కమ్ల ప్రతిపాదన ఏప్రిల్ నుంచి అమలు పెంచండి పెట్రోల్ డీజిల్ గురించి వ్యాటు తగ్గించండి అంటే నేనే పెంచినా అన్నాడు గా ముచ్చటే రాలే మళ్ళాగా ఆయన పెట్రోల్ డీజిల్ గురించి అప్పుడు కాంగ్రెస్ పోరాడిందా కదా దాన్ని పక్కన పెడదాం సారు ఒక్క నిమిషం హరే నమస్తే తెలంగాణ అన్న మర్చిపోయినావు పాపం రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరిగినాయి అంటే ప్రధానమంత్రి సార్ చేయబట్టే కదా కదా రాయలేదు ఇంకా నెపం దొరికినట్టు లేదు మనోళ్ళకి ఎందుకు పెంచినావు సారు అంటే ప్రతి విషయంలో కూడా కేంద్రం బాగిపోతాం ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెరిగినాయి అంటే కేంద్రం పెట్రోల్ డీజిల్ గిడ గీ విషయం ఎందుకు జరుగుతుందంటే కేంద్రం గాడ తప్పు చేసింది రైతుల ఒడ్లు ఎందుకు కొన్నాంటే కేంద్రం చేసింది మరి కరెంటు విషయంలో రాలేదు ఇక రేపటికి రాస్తాడులే గియల పెంచండి కదా గియాల కూర్చొని డిస్కషన్ పెట్టి కేంద్రం చేయబట్టి ఎందుకు పెరిగింది అనేది రాస్తాడు ఇక ఏమైనా అబ్బా సారు ఒక ముచ్చట డబ్బులు లేనప్పుడు అనుకో కరెంటు బిల్లు పెంచుతున్నావు ట్యాక్స్లు పెంచుతున్నావు మందు బాటిల్లో రేట్లు పెంచుతున్నావు ఆర్టీసీ బస్సుల రేట్లు పెంచుతున్నావు నీకు ఆర్థిక లక్ష్యం నువ్వు చేరడం కోసం ఈ రేట్లు పెంచుకుంటూ పోతున్నావు కదా మరి మా ఇంట్లో ఆర్థిక లక్ష్యం చేరడం కోసం మేము ఏం చేయాలి సారు నువ్వు ఇవన్నీ పెంచుకుంటూ పోతున్నావు కూలికి పోయేటోడికి గదే నూట యాభై మూడు వందలు వస్తుంది వ్యవసాయం చేసుకునే రైతుకు రోజుకు గదే యాభై ఆరు పైసలు వస్తుంది ఇక చిన్న చితక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటోళ్లకు నెలకు గదే పదిహేను వేలు వస్తుంది మరి నువ్వు ఇట్లా పెంచుకుంటూ పోతే వాళ్ళవి పెరగనప్పుడు ఏ నుంచి కడతారు సారు అంటే ఇక నుంచి తెలంగాణలో రానున్న ఎండాకాలంలో ఎవ్వరు ఫ్యాన్ వేసుకోవడానికి కూడా లేదు ఎందుకంటే యాభై యూనిట్లు వంద యాభై ఒకటి నుంచి వంద యూనిట్లకు ప్రస్తుతం రెండు రూపాయల అరవై అవి యాభై పైసలు పెడిగితే మూడు అంటే మళ్ళీ నూట ఒకటి నుంచి రెండు వందలు పోయిందనుకో నాలుగు రూపాయలు ముప్పై పైసలు అవుతుంది మినిమంలో మినిమం ఫ్యాన్ తిరిగి టీవీ అయిందనుకో ఎంత ఖర్చు మనకు తెలిసిందే ఈ లెక్కన షర్లను పెంచుకోండి అమ్మా ప్రతి అపార్ట్మెంట్ ముందు ప్రతి ఇంటి ముందు ఇప్పటికైనా ఒక షర్టును పెంచుకోండి ఊళ్ళలో కూర్చుంటాం చూడు యాప్ షెట్ల కింద గట్ల గాలి పీల్చుకొని బతకడమే కానీ గీ తెలంగాణలో ఫ్యాన్ వేసుకొని కూర్చొని అదృష్టం మనకు లేదు ఇక అయిపోయాయి మిక్సీలు పక్కన పెట్టండి రుబ్బు రోళ్ళు తెచ్చుకోండి దంచండి ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ కరెంటు మోతన తగ్గుద్ది మనకెవడిస్తాడు అయ్యా కరెంటు బిల్లు పెరిగింది కొంచెం ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి కానీ ఇంత జీతం పెంచరాదంటే జీతమా సరే రేపు చూద్దాం పో అంటాడు రేపు ఫోన్ చేసిగో నీకంటే తక్కువ జీతానికి ఇంకొకరు దొరికినరు నువ్వు రామాక్లే అని చెప్తారు గవి మా పొతుకులు ముందు పోతే నువ్వు వెనకబోతే గొయ్యి మధ్యలో నలిగి తెలంగాణలో చచ్చిపోతున్నాం ఎన్ని పెంచుతారు సారు ఎందుకు పెంచుతారు సారు ఏం చేస్తున్నావు సారు బాబులు కొట్టి రోజు కోట్లు 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 ఇస్తారు ఏమైపోతున్నాయి పెట్రోల్ డీజిల్ వేటు రూపాయి తగ్గియలే గా వ్యాటి డబ్బులన్నీ ఎడిగిపోతున్నాయి అరే తుమ్ముతే రేట్లు పెంచుతా అంటావు దగ్గుతే రేట్లు పెంచుతా అంటావు ఏడబోయే చచ్చేది మేమంతా ఏడ చావాలి చెప్పరాదు జరా ఓయమ్మో ఈ రాష్ట్రానికి ఏమంటారు ఏదైనా ఖర్చు వచ్చే మొత్తం జనాల మీద పడాలి కానీ మంచిగా డబ్బులు సంపాదించుకునేది అయితే మాత్రం మీకు కావాలా కాదు ఎట్లా సారు ఇక చెప్పు ఎందుకు ఇస్తాను దేనివల్ల ఫైదా ఉంది ఏంది మోత ఇక ఆర్టీసీ కార్గో ఛార్జీలు పెంచటమాట ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగే గిడ కరెంటు ఛార్జీలు పెరిగే గడ పెట్రోల్ డీజిల్ మీద తగ్గకపాయే ఇక అన్నీ పెరుక్కుంటే పోతున్నాయి గిడ ఏంది ఈ లెక్కన మస్తు తెలివి తెలుసా సార్కు యాసంగిలో అరయ్యొద్ది అంటాడు కేసీఆర్ సార్ ఫామ్ హౌజుల్లో ఎమ్మెల్యేలేసి వేసి బియ్యం కూడా కిలో వంద రూపాయలకే అమ్మేస్తారు వంద రెండు అయితే కంపల్సరీ ఎందుకంటే పాపం రైతులు ఎవ్వరు వేసుకోరు వీళ్ళే కదా ఇక ఆయన ముందే చెప్పిండు నిరంజన్ రెడ్డి సారు సారు మరి ఏంది సారు వందకు రెండు వందలకు కిలో బియ్యం అమ్ముతున్నారంటే ఏం చెప్తాడు తెలుసా ద రోజు మేము చెప్పలే ధైర్యం ఉన్న వాళ్ళని వేసుకోమన్నాం ఆయన వేసుకున్నాడు గారికి ధైర్యం ఉంది ఇప్పుడు డిమాండ్ ఉంది గందుకే అమ్మిండు అని చెప్తాడు కదా సారు ఇట్లా ముచ్చట్లు మస్తు పెంచుకోవడానికి మస్తు ముచ్చట్లు కదా ఏంది సారు రాష్ట్రంలో అన్నీ వెనకబడే ఉన్నాయి మా బతుకులు వెనకబడి వెనకబడి ఉన్న మా బతుకుల కోసం ఏం పెంచినావు మా పోరగాలకు నిరుద్యోగ బృతిస్తున్నావా మా పిల్లలకు ఫ్రీ చదువులు ఇస్తున్నావా అరే ఫ్రీ వైద్యం ఇస్తున్నావా ఏమిస్తున్నావు ఫ్రీ వైద్యం రా హాస్పిటల్కి పోవడం కంటే పాడ మీదకి పోవడం నయం అనిపిస్తుంది కొన్ని కొన్ని చోట్ల ఆ ఉస్మానియాలో ఊడిబడ్డాయి ఇప్పటివరకు ఉస్మానియా మళ్ళీ దాన్ని రీడిజైన్ చేసి మాటలు చెప్పడే కానీ జరిగిందే లేదు బస్తీ దవాఖానాల్లో డాక్టర్లు అందుబాటులోనే ఉందే లేదు ఏంది సారు అందుబాటులో లేరంటే ఏ ఇది ప్రాథమిక చికిత్సా కేంద్రం ఊరికే మేము గిట్లా చూస్తాం ఏదైనా ఉంటే గాడికే రిఫర్ చేస్తామంటారు గవాళ్ళు ఏంది సారు వద్దా కానీ గిట్లా పెంచుకుంటూ మాత్రం మీ ఆదాయం చేసుకుంటారా ఏం చేస్తారు సార్ గీ ఆదాయం మొత్తం సమస్య లేకుండా సమస్య ఉంది అని చెప్పి ఢిల్లీలో జల్సా చేసి రానీ లేకపోతే మీరు మీటింగ్ పెట్టుకొని అసలు అసలు కాసారు ఢిల్లీలో ఎన్ని రోజులుండొచ్చి గదా అని ఖర్చు ఎంత అయింది ఒకసారి చెప్పు చెప్పు సార్ గీ ఏడేళ్ళ సంధి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు సంబంధించి మీటింగ్లకు ఆయన ఖర్చు ఎంతో చెప్పు సారు మీరు పెట్టిన సభలకు సంబంధించి ఖర్చు ఎంతో చెప్పు సారు గది తగ్గించుకోవచ్చు కదా మీరు పెట్టుకునే సభలకు మీరు పెట్టుకునే ముచ్చట్లకు కూడా మా డబ్బులే తీసుకుంటూ మళ్ళా ఖర్చులు పెరిగిపోతున్నాయని అని మా కొట్టుడు ఏంది సార్ ఇది బతకాలం వద్దా జనాలం ఒక ముచ్చట చెప్పు